మన బిడ్డల భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి మార్పు జరగకపోతే మట్టిలో కలిసిపోవడమే అమరవీరుల ఆత్మలను శాంతింపజేసే ఎన్నికలు ఇవి ఆలోచించకపోతే ఆత్మహత్యలకు అంతే ఉండదు స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం కల్పించబోతున్న ఎన్నికలు ఇవి ఆదమరిచి ఓటేస్తే అడ్రస్ గల్లంతే అందరం ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం ఈ సందర్భంగా మీ ముందుకు వస్తోంది రాజకీయ నాయకులను కడిగి పారేసే మన తొలి వెలుగు తెలంగాణ చౌరస్తా నమస్తే సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గానికి తెలంగాణ చౌరస్తా చేరుకుంది సో దాదాపుగా నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి అనే ఒక విలేజ్లో ఉన్నా నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే హైదరాబాద్ నుంచి వస్తున్న వచ్చిన వాళ్ళైతే ఒక్క పూట కూడా ఇక్కడ ఉండలేరు కేసీఆర్ అయితే కనీసం అడుగు కూడా పెట్టలేడేమో ఈ ప్రాంతంలో అరే రే అనుకుంటా దూరం దూరం పోతాడేమో సో గజ్వేల్లో ఉన్న రోడ్లు సిర్పూర్లో ఉన్న రోడ్లు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అసలు సంబంధమే ఉండదు మనకు ఉండదు ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి నాకు దాదాపు గంట ముప్పై నిమిషాల సమయం పైన పట్టింది చూడండి ఎంత దారుణంగా ఉందో ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఇదేం చూసినా ఇంకా ఇంకా లోపలికే చూడంటున్నారు పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అంటే హైదరాబాద్కి దూరం పోయే కొద్దీ పరిపాలన అన్నది అసలు కనబడనే కనబడదు కేవలం అక్కడ మాత్రమే మనకి కనబడి ఆ బిల్డింగ్లు ఆ టవర్లు చూపించి మనకి ఇదే డెవలప్మెంట్ అంటారు సో చాలా దారుణమైన పరిస్థితి సో నేను ఒక స్పెషల్ వ్యక్తితో మీ ముందున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిర్పూర్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు బీఎస్పీ తరఫున సో ఇక్కడ బీజేపీ పోటీలో ఉంది కాంగ్రెస్ పోటీలో ఉంది అండ్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చిన వస్తా అని చెప్పిన వచ్చిన ఎందుకంటే రావాలి రాకపోతే ఎట్లా సో మీ మీ అందరు అభ్యర్థులు నేను చేయలేకపోతున్నాను అన్ని నియోజకవర్గాల్లో సో మిమ్మల్ని చేస్తే అందరినీ చేసినట్టే అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎనీవే స్ట్రాంగ్ గా ఉన్నారా గెలుస్తారా చాలా నేను కాదు తెలంగాణ స్ట్రాంగ్ గా ఉంది ప్రవీణ్ కుమార్ వాళ్ళ గొంతుగా మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలనుకుంటున్నారు పోటీలో ఉన్నది నేను కాదు ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు వాళ్ళందరి తరఫున ఒక గొంతుకగా ఒక అభ్యర్థిగా నేను మాత్రమే బ్యాలెట్లో ఉన్నాను అదర్వైజ్ పోటీలో మాత్రం వీళ్ళందరూ ఉన్నారు సో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు సిర్పూర్ ఎంచుకున్నారు వై ఎందుకు సిర్పూర్ ఆలంపూర్ అనుకున్నారు బట్ సిర్పూర్లో వచ్చి పడ్డారు సిర్పూర్ అభివృద్ధిలో అత్యంత అడుగున ఉన్న స్థానం సీరియల్ నెంబర్లో మాత్రం జీరో జీరో వన్ ఉంటుంది అభివృద్ధిలోనే వంద స్థానంలో ఉన్నది సో సిర్పూరు పూర్తిగా దోపిడీ గురైంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తిరుపూరు తెలంగాణలో జాయిన్ అయినట్టుగా అయితే ఇక్కడ ఎవరు ప్రజలు అనుకోవడం లేదు సిర్పూర్లో సిర్పూర్లో ఇప్పటికి కూడా ఆంధ్ర వలస పాలన జరుగుతూ ఉన్నది దొరల పాలన జరుగుతూ ఉన్నది మరి ముప్పై సంవత్సరాల్లో దాదాపుగా యాభై సంవత్సరాల్లో దాదాపు ముప్పై సంవత్సరాలు ఆంధ్ర దొరబాబులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు తర్వాత ఇంకో పదిహేను సంవత్సరాలు తెలంగాణ దొరలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళ వల్ల ఈ ప్రాంతానికి ఆయన ప్రయోజనం శూన్యం మీరు చూసే ఉంటారు మీరు అన్నారు పదిహేను కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చినట్టునే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పుడంతా కూడా మేము ఈ ఆ రోడ్ల మీదనే నడుచుకుంటూ వస్తూ ఉన్నాం సో సిర్ అందుకరకే సిర్పూర్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని నిజంగా మరి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో నిలబెట్టాలనే ఒక కసితోని నేను అన్ని వదిలేసి సిర్పూర్కి వచ్చాను ఎక్కడి నుంచో వచ్చిండినా నాన్ లోకల్ అంటున్నారు మిమ్మల్ని మీ ప్రత్యర్థులు నాహా ప్రత్యర్థులు అసలైన నాన్ లోకల్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఈ ప్రాంత ప్రజల యొక్క ఏదైతే మరి ఒక బలహీనతలను వాళ్ళను దీన్ని తీసుకొని ఆసరాగా తీసుకొని ఇక్కడున్న అన్ని వ్యవస్థలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అదేవిధంగా ఫారెస్ట్ వ్యవస్థ వీళ్ళందరినీ గుప్పిలో పెట్టుకొని వీళ్ళందరినీ ఆ భయంలో పెట్టి వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి మొత్తం ఈ ప్రాంత సంపద అంతా కూడా తీసుకుపోయి విజయవాడ గుంటూరులో పెట్టి నేను ఎందుకు చెప్తున్నా అడవీ సంపద సంపద అడవి సంపద అడవి సంపద ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు అన్ని కూడా మరి విజయవాడ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు చేస్తారు ఇప్పటికి కూడా ఈవెన్ టుడే ఈ రోజు కూడా ఇక్కడ ప్రాంత కాంట్రాక్ట్లన్నీ కూడా ఆంధ్ర ప్రాంత వాళ్ళు చేస్తున్నారు పేరుకు మాత్రమే తెలంగాణలో పేర్లు ఉంటాయి వెనక నుంచి బినామీ అంతా కూడా ప్రాంత వాళ్ళు వచ్చి చేస్తారు ఎవరైనా ప్రశ్న అడిగినంటే వాళ్ళ మీద ఫేక్ అట్రాసిటీ కేసులు లేకపోతే ఫేక్ గంజా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి ఈ రోజు కూడా ఉన్నది మరి తెలంగాణలో వీళ్ళు మానసికంగా భౌతికంగా జాయిన్ అంటే జాయిన్ కాలేదు వీళ్ళందరి మరి ఈ ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారు వెనకాల కేటీఆర్ కేసీఆర్లు ఉన్నారు సో వాళ్ళే ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు ఏమన్నా చేసుకో అది నీ రాజ్యం అని ఓపెన్గా డిక్లేర్ చేసుకున్నావు నాకు బయట కోనేరు కోనప్ప అంటే ఆయన స్ట్రాంగ్ పర్సన్ అని చాలా వినిపిస్తూ ఉంటుంది నేను ఎంత స్ట్రాంగ్ అని ఇక్కడున్న గ్రామాలు తిరుగుతూ ఉంటే ఏం నా అనిపిస్తున్నది అంటే స్ట్రాంగ్ అంటే ఏందో నాకు అర్థం చాలా మంచి ప్రశ్న ప్రజల్లో ఉంటాడు తిరుగుతాడు అందరినీ పలకరిస్తాడు అంటుంటారు మరి పలకరించిన మనిషి పని చేయాలి కదా పని చేయాలి కదా ఆయన స్ట్రాంగ్ దేంట్లో అంటే బినామీ కాంట్రాక్ట్లు చేయడంలో స్ట్రాంగ్ పేద ప్రజల భూములన్నీ కూడా కబ్జా చేయడంలో స్ట్రాంగ్ అదేవిధంగా నోటిఫైడ్ భూముల్లో కబ్జా చేసి వాటి పేరు మీద దొంగపత్రాలు సృష్టించుకొని వాటిలో వెంచర్లు చేయడంలో స్ట్రాంగ్ సట్టా లేకపోతే మట్కా జూదము గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఆడించడంలో స్ట్రాంగ్ అదేవిధంగా మరి పేద ప్రజలను అణిచివేసి అణచివేసి వాళ్ళంత భయంలో పెట్టడంలో స్ట్రాంగ్ ఇంకా చాలా చాలా అంటే చాలా దౌర్జన్యాలు చేయడం స్ట్రాంగ్ అంతకుమించి ప్రజల గుండెల్లో ఆయనకు ఏ మాత్రం స్థానం లేదు ఎప్పుడెప్పుడు ఇతన్ని ఓడగొడదామని చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి ఎప్పుడెప్పుడు కోనప్పని ఓడగొడదామని కోనప్పని ఓడగొట్టే క్రమంలో బిఎస్పీ మీ దగ్గరికి ఎందుకు వస్తారు బీజేపీ మేము కూడా స్ట్రాంగ్ గా ఉన్నామంటున్నారు కదా కాంగ్రెస్ మేము ఉన్నామంటుంది కదా బీజేపీ ఎక్కడ స్ట్రాంగ్ ఉందండి పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళకు వచ్చిన ఓట్లన్నీ అదే విధంగా బీఎస్పీ బీజేపీ వాళ్ళు ఎట్లా స్ట్రాంగ్ అవుతారు అండి వాళ్ళు జనాలకు గుండెలో లేరు ఆదివాసుల మీద ఉచ్చలు పోస్తున్నది వాళ్ళే అదేవిధంగా మరి పేద ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళే మరి ముఖ్యంగా బీసీలను ఘోరంగా మోసం చేస్తున్నది వాళ్ళు ఇలా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొని ఇక్కడ ఉండే ఆరే కులస్తులను ఓబీసీ కోటాలో కలపకుండా వాళ్ళని ఇంకా చాలా దారుణంగా హింసిస్తున్నారు అదే విధంగా మతోన్మాదం రెచ్చగొట్టాలని చూస్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అండి వాళ్ళు వాళ్ళకు కూడా డిపాజిట్ రావని అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు ఆయన మా ఫ్యామిలీ ఇక్కడ మేము ఇక్కడ మొత్తం వీళ్ళతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు చాలా ఇది పెద్ద జోక్ పాల్వాయి హరీష్ బాబు ప్రజల వాళ్ళ నాయన ప్రజలతో దగ్గర సంబంధాలు ఉంటే వాళ్ళ నాన్నగారు పుట్టిన రెబ్బెనలో మొత్తం కూడా నిరక్షరాస్యత మొత్తం ట్రైబల్స్ అందరినీ కూడా వాళ్ళని ఏ మాత్రం డెవలప్ చేయలేదు వాళ్ళకు కనీసం గురుకులాలు ఎడ్యుకేషన్ అంటే కూడా తెలియదు దొర గడి మాత్రం బాగుంటుంది కింద మాత్రం మొత్తం కూడా పేదరికం మరి పా ఊర్లో పాల్వాయి హరీష్ బాబు ఒక్కడే డాక్టర్ అయ్యాడు మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చదువుకోలేదు మిగతా వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేదు మిగతా వాళ్ళందరూ ఎందుకు కూడా మరి చక్కగా వేరే ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేయడం లేదు ఇదంతా ఏంటంటే ఈ ప్రాంత ప్రజల అమాయకత్వం అదే దురదృష్టం ఇక్కడ ఈ ప్రాంత ప్రజల అమాయకత్వం వీళ్ళందరూ కూడా ఏం చెప్పినా నడుస్తుంది ఓట్లప్పుడు మాత్రం రెండు పవల్ పవల్ అంటే రెండు సీసాలు లేకపోతే రెండు నోట్ల కట్టలు ఇచ్చేసి వాళ్ళని భయంలో పెట్టి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారో తెలుసా మీరు మాకు ఓట్లు లేకపోతే మీకు గృహలక్ష్మి రాదు కళ్యాణ లక్ష్మి రాదు పింఛను రాదు ఇంకేమి రావు అని చెప్పి భయంలో పెట్టి మాకు ఓట్లు అని అడుగుతా ఉన్నారు ప్రజలు ఆ భయంలో ఉన్నారు సో ఈ రోజు బీజేపీ పాల్వయ హరీష్ బాబు కూడా ఆయన అదే చెప్తున్నాడు మా నాన్నగారు ఇది చేస్తారు అది చేశారు మీ నాన్నగారు మీ అమ్మగారు ఇద్దరు కలిసి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచేస్తున్నారు మీరు చూసే ఉంటారు ఈ ప్రాంతానికి లైఫ్ లైన్ ఏంటంటే అందల్లి బాగు మీద బ్రిడ్జ్ అండి మీరు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి ఉంటారు రైట్ ప్రతి వానాకాలం కూడా ఆ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకొని పోతుంది అట్లా పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలు ఆరు నెలలు వీళ్ళు పది కిలోమీటర్లను వంద కిలోమీటర్లు చుట్టూ తిరిగిపోతారు పురిటి నొప్పులు వచ్చిన వాళ్ళు కానీ గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే ఇంకేమైనా ఎమర్జెన్సీస్ ఉండే పాము కాటైనా తేలు కాటైనా కూడా ఎట్ల పోతారు ప్రజలు మంచిర్యాలకు పోలేరు లేకపోతే ఇటు కాసిన వరకు పోలేరు భగవాన్కే భరోసా అంటే భగవంతుని మీద భారం వేసి బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు ఇంకోటి చెప్తాను నిజంగా మరి పాల్వాయి హరీష్ బాబు మేము స్ట్రాంగ్ తర్వాత కోనేరుకోనప్ప మేము స్ట్రాంగ్ అంటున్నారు కదా మీకు ఒకటి తెలుసా ఎవరైనా మనం బిచ్చమెత్తే వాళ్ళని డబ్బులు అడుక్కుంటారు రెండోది అన్నం అడుక్కుంటారు మా కాకులు లేకపోతే పాత చీరలు అడుక్కుంటారు కానీ ఈ ఈ సిర్పూర్ నియోజకవర్గంలో నీళ్ళ కోసం బిచ్చమెత్తుతారు మాకు ఒక బిందెడు మంచి నీళ్ళు ఇవ్వండి రెండు బిందెల మంచి నీళ్ళు మిషన్ భగీరథ మిషన్ భగీరథ కమిషన్ భగీరథ ఎక్కడ ఉన్నాయండి నామకే వస్తే ఇళ్ళకి నల్లలు పెట్టిండ్రు నీళ్ళు కూడా వాగుల్లోకి పోయి చెలుమల తోడుకొని నీళ్ళు తాగుతున్నారు ప్రజలు బోరింగ్ల నీళ్లు కొట్టుకొని తాగుతారు బోరింగ్ లేకపోతే వేరే ఊరు పోయి అడుక్కొచ్చుకుంటారు ఇది పరిస్థితి రోడ్ నెట్వర్క్ వాగులు విపరీతంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ వాగుల మీద ఒక్కడు కూడా బ్రిడ్జ్ కట్టిన పాపాన బోలే మీరు చూశారు గజ్వేలు అన్నారు మీరు ఇంతమంది ఇనోగర్ రిమార్క్స్ లో గజ్వేలులో అవసరం లేకుండా రింగ్ రోడ్ వేస్తున్నాడు ముఖ్యమంత్రి గజ్వేలు అవసరం లేకుండా కేబుల్ బ్రిడ్జ్లు కడుతున్నాడు హరీష్ రావు కేసీఆర్లు ఇద్దరు కలిసి ఆ డబ్బులన్నీ ఈ ప్రాంతం నుంచి దొంగిలించుకొని పోయి కడతా ఉన్నారు మరి ఇక్కడ వాగుల మీద ఎందుకు బ్రిడ్జ్లు కట్టడం లేదు ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే అడగడం లేదు ఎందుకు పాల్వాయి పురుషోత్తం రావు కట్టలేదు ఎందుకు పాల్వాయి రాజ్యలక్ష్మి గారు కట్టలేదు పాల్వాయి హరీష్ బాబు కానీ లేకపోతే పాల్వాయి ఈ కోనేరు కోనప్ప కానీ ఈ ప్రాంత ప్రజల అమాయకత్వం ఆశారుగా తీసుకొని మొత్తం కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకున్నది తప్ప ఈ ప్రాంత ప్రజల జీవితాలను వాళ్ళ గురించి పట్టించుకోలేదు సో మీ పోటీ ఎవరితో అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పోటీ ముగ్గురుతో మా పోటీ ముగ్గురు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకటేనండి వాళ్ళు ముగ్గురు ఒకటే నేను కాకపోతే నువ్వు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి హెల్ప్ చేయమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు మాకు మేము ఒకవేళ ఓడిపోతుంటే మా ఓట్లన్నీ మీకు బీజేపీకి షిఫ్ట్ చేస్తామంటున్నారు తర్వాత మీరు ఎమ్మెల్యే కానీ నాకు ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడి పెట్టండి అని వాళ్ళు అనుకుంటారు నేను అందుకొక ఈ ప్రజలకు చెప్తున్నా మీరు వాళ్ళని చూసిండ్రు వీళ్ళని చూసిండ్రు ఎవ్వరు కూడా మన జీవితాలు బాగు చేయలేరు ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బాగు చేస్తుంది అని చెప్పి మేము ఆ సో ఐడియాలజీ మధ్య యుద్ధం ఇక్కడ ఏమైనా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర నుంచి వలస వచ్చిన పాలకులు లేకపోతే వాళ్ళు హిందుత్వ ఎజెండా మీది ఇంకో హిందుత్వ ఎజెండా అని బీజేపీ వాళ్ళు పోతున్నారు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ఆ ఆ నినాదాన్ని అలా ఆ వాదన నమ్మడం లేదు ఎందుకంటే నిజంగా హిందుత్వ ఏజెండా అయితే మరి ఆరెలు మా బార్యలు వీళ్ళందరూ ఎస్సీల్లో కూడా చాలామంది ఎస్టీల్లో అందరూ కూడా చాలామంది హిందువులే ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఇల్లు కట్టించడం లేదు హిందుత్వ ఏజెండా అంటే కేవలం బొట్లు పెట్టి తిప్పడమే కాదు కదా వాళ్ళ జీవితాలు బాగు చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి వాళ్ళ ఊర్లకు రోడ్లు వేయాలి లేకపోతే ఇంకా ఏమైనా కార్యక్రమాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి తర్వాత వాళ్ళను విదేశాలకు పంపించి చదివించాలి వాళ్ళ స్కూళ్ళు మంచిగా చేయాలి ఇవన్నీ చేయాలి వాళ్ళకి మంచి హాస్పిటల్ కట్టించాలి వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలి వాళ్ళ ఊర్లకు పొయ్యి వాళ్ళ పొలాలకు ఓదానికి తోవ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి మరి ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ హిందుత్వ ఎజెండా అని పాల్పోయి హరీష్ బాబు జరుగుతుంటే నాకైతే నవ్వుస్తున్నది నువ్వు హిందుత్వ ఎజెండా అని చెప్పి అందరూ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం హిందువులను మోసం చేస్తున్నాడు హరీష్ బాబు ఇది వాస్తవం సో ఇప్పుడు మరి మీకు బీసీలు ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని పార్టీలో కేవలం దళితులను మాత్రమే అట్రాక్ట్ చేసే అవకాశం మా దాంట్లో సగం మంది బీసీలు ఉన్నారు మహారాష్ట్రలో ఉన్న మహర్ సామాజిక మా పార్టీలో రవి గారు మా పార్టీలో మహర్లు ఉన్నారు మా పార్టీలో ఆర్య కులస్తులు ఉన్నారు మా పార్టీలో భార్య కులస్తులు ఉన్నారు అంటే భార్య కులస్తులు అంటే మహాత్మా జ్యోతిరావు పాలే పూలే కుటుంబీకులు మా పార్టీలో ఆదివాసీలు ఉన్నారు మా పార్టీలో ముస్లింలు ఉన్నారు మా పార్టీలో క్రిస్టియన్లు ఉన్నారు అందరు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు పద్మశాలీలు ఉన్నారు అన్ని మున్నూరు కాపులు ఉన్నారు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మా పార్టీలో ఉన్నారు అంతవరకే ప్రవీణ్ కుమార్కి ఇంత ఆదరణ లభిస్తుంది బీఎస్పీకి ఇంత ఆదరణ లభిస్తుంది ఇక్కడే కాదండి ఇదే పార్టీ మీరు నిజంగా మీరు ఎస్సీల పార్టీ అంటే మరి ఇదే పార్టీ ఈ సింబల్ మీద ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్యర్థి కోనప్ప రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు ఆయన ఆయన బలం మీద గెలిచిండి ఆయన తప్పండి ఆయన బలం మీద గెలిస్తే ఎట్లయితే అట్లా ఆయనకి బలం తెలిసిపోతే ఇప్పుడు డిపాజిట్ కూడా రావు అదే విధంగా మీకు రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఇదే పార్టీ సింబల్ మీద గెలిచిండు సో నేను ఏమంటానంటే ఈ ఎస్సీల పార్టీ అని మీరు వాళ్ళు పోటీ చేసినప్పుడు ఇది ఎస్సీల పార్టీ అని గుర్తుకు రాదు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళారు బహుజనులు అంటేనే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు ఇంకెవరైనా మైనార్టీలు అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా బహుజనులేనండి సో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీకు ఇక్కడ ప్రజలైతే లక్ష మెజారిటీ నేను నమ్ముతున్నా నమ్ముతున్నా ఫైర్ చూస్తుంటే లక్ష కాదు ఇంకా మిగతా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా కథమైపోతారు అనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళు నమ్ముకునేది కేవలం ధన బలం అండి వాళ్ళు నమ్ముకున్నంత ఇన్ని సంవత్సరాలు సంపాదించిన ఆస్తి అంతా కూడా మొత్తం ఇవాళ వాళ్ళు దాన్ని నమ్ముకొని రాత్రి ఇరవై తొమ్మిదవ తారీఖునాడు రాత్రి నడుమలకు నోట్ల కట్టలు తర్వాత సారాయి తీసాలు ఇప్పటికే పది కోట్ల విలువైన లిక్కర్ అంతా కూడా మొత్తం ఊర్లలో స్టోర్ చేసి పెట్టినారు డబ్బులు కూడా స్టోర్ చేసి పెట్టిన అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పంచుతారు సో మీరు లక్ష మెజారిటీ అయితే మీరు తిరగాల్సిన అవసరమే లేదే బాగా కష్టపడతారు కానీ ప్రజలను పరిచయం చేసుకోవాలి వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి నేను ఈ నేను ఎమ్మెల్యే మాత్రమే కావాలని నేను అంటే అది పదవి కావాలి ఆ పదవి కోసమే మొత్తం పాకలాడతా లేనండి నేను ఈ ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి ఒక ఇంటికి పోయినాం ఆరే కులస్థరాలు టోంక్రే సావిత్రి అని ఆమెను చూస్తే ఆమె పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను అరే మొత్తం తడకలతో కట్టిన ఇల్లు పైన ప్లాస్టిక్ షీట్లు అదే ఇల్లు ఎవరు పట్టించుకోలేదు అట్లా వందల ఇండ్లున్న ఇదే ఊర్లు యానం ఊర్లు ఇంత పెద్ద ఊరు ఇది వందల ఇంట్లోనే అట్లా నియోజకవర్గం మొత్తం పెడితే ఒక్క దగ్గర కూడా డబ్బులు పెట్టడం రాలేదు సింగిల్ ఒక్క దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు మరి ఎక్కడ పోయింది రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయేండి ఎమ్మెల్యే ఈ ఇంత బాధలో ఉంటే ఎక్కడ పోయే ఎమ్మెల్యే ఇండ్లు లేవండి ఏడుస్తున్నారు అన్ని బీసీలు ఏడుస్తున్నారు ఎస్సీలు ఏడుస్తున్నారు ఎస్సీలు ఏడుస్తున్నారు రోడ్లు లేవు ఎంత బురదలనే నడిచినా ఇవ్వాలా మేము సో మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గంలో చేసే మొట్టమొదటి మొట్టమొదటి పని ఈ కోనేరు కోనప్ప ఈ ఆంధ్ర వలస పాలకులు అయితే భయం పెట్టినరు ప్రజలకు ఆ భయాన్ని తీసేస్తాం ఇది మన తెలంగాణ మనము భయం లేకుండా స్వేచ్ఛగా జీవించాలి రెండవది అన్ని రోడ్లు వాగుల మీద వంతులు బరాబర్ వేస్తాయి వాటితోనే వీళ్ళ జీవితం అంతా ముడిపడి ఉన్నది అర్జెంటుగా రోడ్లు రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేస్తాం మూడవది మరి ఉద్యోగం ఎక్కడ కూడా ఉద్యోగాలు ఒక సిర్పూర్ పేపర్ మిల్ తప్ప ఈ ప్రాంతానికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఒకటి కూడా లేదు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుందామంటే కోచింగ్ సెంటర్లు లేవు ఎవరు కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరు దానికి డబ్బులు పెట్టే పరిస్థితులు ఇక్కడ ఉన్న ప్రజలు లేరు సో ఉపాధి కల్పన అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఉపాధి లేకనే ఇలా ప్రజలందరూ కూడా మంచిర్యాల లేకపోతే హైదరాబాదు చంద్రపూరు మహారాష్ట్రకు పోయి అడ్డాకొలీలుగా పనిచేస్తూ ఉన్నారు తర్వాత సాగునీటి వ్యవస్థ ఇక్కడ జగన్నాథపూర్ ప్రాజెక్ట్ ఉంది ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరి ఆయన అత్యాశ వల్ల కాంట్రాక్టర్లు వదిలిపెట్టి పారిపోయాడు సో సాగునీటి వ్యవస్థ లేదు త్రీ ఫేజ్ కరెంటు రాదు విధంగా బోర్లు వేసుకునే పరిస్థితి లేదు బోర్లు వేసుకుందామంటే డబ్బులు లేవు మొత్తం కూడా దీంతో ముడిపడి ఉన్నది సాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్ల మీద రోడ్లు దాని వాగుల మీద వంతెనలు మరి ముఖ్యంగా విద్య దాని తర్వాత ఈ కోనేరు కోనప్ప అక్రమ కేసులు వీటన్నిటి నుంచి కూడా విముక్తి కల్పిస్తాం ఈ ప్రాంత ప్రజలకు అదేవిధంగా నామశూద్రులకు ఓబీసీలకు వాళ్ళను ఇక్కడ బీసీడీలో పెట్టినరు బీసీడీలో మున్నూరు కాపులు ఇంకా రకరకాల కొంత అభివృద్ధి చెందిన కులాలు ఉంటాయి వీళ్ళు ఆరే కులస్తులు అంత అభివృద్ధి చెందలేదు వీళ్ళంత గేలా వ్యవసాయాన్ని వ్యవసాయ కూలుగా బతుకుతున్నారు వాళ్ళను కేంద్ర ఓబీసీ కోటాలో పెడితే కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలైనా వాళ్ళకు వస్తాయి మాలీక్ కులస్థలకు ఎస్టీ కోట కానీ మరి ఇక్కడ బెంగాలీ సమాజం కూడా సర్ప్రైజింగ్ దాదాపు ఇరవై వేల మంది ఉంటారు ఓటర్లు ఆ బెంగాలీ సమాజానికి వాళ్ళు నామశూద్రుడు బెంగాల్లోనే వాళ్ళు ఎస్సీలు తెలంగాణలో వాళ్ళు ఇప్పటికి కూడా ఓసీలుగానే ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సర్టిఫికేట్లు ఇప్పించే పని మేము రావు యోగి ఆదిత్యనాథ్ యోగి యోగినాథ్ వస్తాడు హేమంత్ బిశ్వాస్ శర్మ వస్తాడు ప్రవీణ్ కుమార్ ను ఓడగొట్టడానికి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ బీజేపీ దించుతా ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి ఆల్రెడీ వచ్చిపోయాడు దేవేంద్ర ఫడ్నవిస్ వచ్చిపోయాడు యోగి ఆదిత్యనాథ్ వస్తాడు తర్వాత హేమంత బిశ్వాస్ శర్మ వస్తాడు రేపు నరేంద్ర మోడీ వచ్చినా మీరు ఆచార్య రేపు పొద్దున ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే మీ మీ వైపు నుంచి ఎమ్మెల్యేలు అయితే మీరు గవర్నమెంట్ లో కలిసే అవకాశం ఉందా మేము అనుకూలమైన చాలా చాలా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న తెలంగాణలో భూమి లేని నిరుపేదలకు కనీసం ఎకరం భూమి ఇచ్చి అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ కూడా కులాల నిష్పత్తి ప్రకారం పంచి పది లక్షల ఉద్యోగాలు సృష్టించి అదేవిధంగా తెలంగాణలో పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్న మరి బెల్ట్ షాపులు ఏవైతే బెల్ట్ షాపులు బంద్ చేసి ఆ మహిళల పుస్తలు రక్షించి అదేవిధంగా మరి విద్య మీద విపరీతంగా ఖర్చు పెట్టి ప్రతి మండలానికి కనీసం వంద మంది బిడ్డలన్న అంతర్జాతీయ స్థాయి ఉన్న విదేశీ విద్యను మరి ఇచ్చే ఏ పార్టీ అయినా కూడా వాళ్ళతో మేము ప్రభుత్వంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మంత్రి పదవి ఇస్తే విద్యాశాఖ మంత్రి తీసుకుంటారా ఆఫ్ కోర్స్ విద్య అనేది నా నాకు అత్యంత ఇష్టమైనది విద్య ఉంటే నిజంగా నేను కూడా ఇలాంటి వర్గాలు ఒకవేళ అవకాశం వస్తే వదులుకోవడం కూడా నేను వదులుకోనండి ఈ ప్రజలకు సేవ చేసే అదృష్టం ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పుడు తప్పకుండా అలాంటి శాఖ కోరుకుంటాను యా సో కాంగ్రెస్ వేవ్ అంటున్నారు మీరు ఎంత వరకు నమ్ముతున్నారు నాకైతే అక్కడే ఇక్కడేం కనిపించడం కూడా బహుజన వేవే కనిపిస్తున్నారు స్టేట్లో నాకు నాకు నేను లో అయితే నాకంత ఓపెన్ గా అంత వేవ్ కనిపించినట్టుగా నాకు అనిపించలేదు ఇప్పుడు బా అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఎక్కడ పోయినా కూడా బహుజన ప్రజానికం కూడా ఎన్ని రోజులని ఈ వెలమ దొరల పాలన లేకపోతే రెడ్ల దొరల పాలన లేకపోతే ఇంకేదో దొరల పాలన మేమెందుకు బీసీలు ఎస్సీలు వేస్తే మన వట్టేజానాయ గారి నియోజకవర్గం పోయాం తర్వాత ఇంకా చాలా నియోజకవర్గాలకు కూడా పోయి యాదవులు వీళ్ళందరూ కూడా ముదిరాజులు మున్నూరు కాపులు అదేవిధంగా ఆరే కులస్తులు అదేవిధంగా గౌడ్లు వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడైనా మన రాజ్యం మనం తెచ్చుకోవాలి అన్న ఒక భావనలో వాళ్ళందరూ కూడా కన్సాలిడేట్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది ఒక రెండు మూడు నియోజకవర్గాలు మీరు కాకుండా గెలిచే అవకాశాలు నేనైతే ఒక టెన్ దాకా టెన్ డబుల్ డిగ్రీ చూస్తాను ఏ నియోజకవర్గాలు మీద ఒకటి జానయ్య యాదవ్ ఒకటి అంటే హోప్ ఉన్నవి హోప్ ఉన్నవి సో నకిరేకల్ ఒకటి అనుకుంటున్నాను దాని తర్వాత జహీరాబాద్ అనుకుంటున్నాము పటాన్చెరు అనుకుంటున్నాము నగర్ కల్ అనుకుంటున్నాము తర్వాత మంతిని అనుకుంటున్నాము అట్లా చాలా నియోజకవర్గాల్లో కూడా మాకు బలమైన పెద్దపల్లి దాసరి ఉషా సో బలమైన నియోజకవర్గాల్లో చాలా మంచి నియోజకవర్గాల్లో బలమైన క్యాండిడేట్స్ ఉన్నారండి సో తప్పకుండా మాకు సిరిసిల్ల గా సిరిసిల్ల కూడా మాకు మంచి క్యాండిడేట్ దొరికాడు వేములవాడ ఒక ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ బహుజన సమాజ్ గోలిమోహన్ మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయన కూడా పోటీ చేస్తా ఉన్నాడు సిరిసిల్ల వేములవాడ మరి ముఖ్యంగా గత యాభై సంవత్సరాల నుంచి దొరలే రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు ఒక వన్ పర్సెంట్ పాపులేషన్ కూడా ఉండరు అంటే కానీ అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకతను గోలీ డాక్టర్ గోలిమోహన్ వచ్చాడు సో అట్లా మాకు ఒక పది పదిహేను నియోజకవర్గాలు విఆర్ గివింగ్ వెరీ టఫ్ ఫైట్ ఐ థింక్ డెఫినెట్లీ వికారాబాద్ లాంటి నియోజకవర్గాలు కూడా విల్ మేక్ అవర్ మా ఖర్చు పెడుతున్నారు సార్ లేదండి నేను చెప్తున్నాను కదా ఇది మాది అంతా జనబలం వాళ్ళే ధనబలం మేము కేవలం మా డీజిల్ కు పెట్రోల్ కు మేము హెలికాప్టర్లు కూడా తిరిగాము అంటున్నారు అందరికంటే ఎక్కువ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు 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 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖర్చు పెట్టేది మా పరిస్థితి ఈ విధంగా నేను జనాలని నమ్ముకున్నాం కూలీ జనాలు ఇప్పుడు మా ఎంబడి తిరిగేటోళ్ళందరూ కూడా కూలీలు రైతు కూలీలు పెన్షనర్లు అదేవిధంగా హమాలీలు కూలీలు ఆటో డ్రైవర్లు లారీ క్లీనర్లు విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళే నడిపిస్తున్నారు మా పార్టీని అంతా కూడా ఆయనక ఒక మెగా కృష్ణారెడ్డి జూపల్లి రామేశ్వరరావు అంబానీలో అదానీలో బీజేపీ ఉన్నట్టుగా మా ఆయనకే ఎవరు లేరు వీళ్ళే డీజిల్ ఇస్తున్నారు వీళ్ళే పెట్రోల్ ఇస్తున్నారు వీళ్ళే మా ప్రచార ఖర్చులని కూడా వాళ్ళే చూస్తారు మా తిండి కూడా వాళ్ళే పెడుతున్నారు ఓకే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఆయన ఆయనము అదే విధంగా దైగా మరియు సిర్పూర్ మండల ప్రజలందరి అందరి తరపున మీకు వెలుగు మన తొలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ గెలుపు నాదే అంటున్నారు లక్ష మెజారిటీ అంటున్నారు చూద్దాం డిసెంబర్ థర్డ్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు